గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ లో అంటే అదే మా జగనన్న పరిపాలనలో మహిళలు పడుతున్న బాధల గురించి అదే విధంగా అరాచక పాలనల గురించి మహిళలకు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ద్రోహం గురించి తెలియజెప్పడానికి నారీ సంకల్ప దీక్షల ఏర్పాటు చేసుకోవటం అందులో భాగంగానే ఆల్రెడీ ఇక్కడ మంగళగిరిలోని అదే విధంగా రాజమండ్రిలోని నెల్లూరులోని ఈ సభలు నిర్వహించడం ఈ నారీ సంకల్ప దీక్షలు నిర్వహించడం అదేవిధంగా నిన్న కూడా ఇక్కడ మన పార్టీ మా పార్టీ ఆఫీసులోనే మంగళగిరిలోనే ఉమెన్స్ డేకి సంబంధించి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా ఏముంటుంది చరిత్ర అని అన్నట్టు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీరు ఇన్ని తప్పులు చేస్తున్నారని చూపిస్తున్నా ఇన్ని అరాచక పాలనలు చేస్తున్నారని చూపించున్నా మహిళలకు ఇంత ద్రోహం తలబెడుతున్నారు అని మేము తెలియజెప్తున్నా విత్ ప్రూఫ్స్తో తెలియజెప్తున్నా కూడా ఎక్కడా కూడా చలనం లేకుండా మేం చేస్తున్నదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ తాలూకా ఊకదంపుడు ప్రసంగాలు వాళ్ళ తాలూకా మాటలు వాళ్ళ తాలూకా చేష్టలు నిన్నంతా చూసాం. నిన్న మొన్న వాళ్ళ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళ మహిళా మనులు కానీ వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేస్ కానీ ఎంత రకాలుగా మాట్లాడారో మనందరం చూసుకున్నాం. అంటే మేమేమంటామంటే మహిళలకి గౌరవించడం చేత కాదు జగన్మోహన్ రెడ్డికే అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా భజన బృందానికే కాదు అందులో ఉన్న మహిళలకి కూడా సాటి మహిళల్ని గౌరవించడం చేత కాదన్న సంగతి కూడా నిన్న మీటింగ్లో మాత్రం మాకు బాగా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే జగన్కే సంస్కారం లేదు అనుకున్నాం, కానీ అంటే ఆయన పుట్టుక అంటే ఐ మీన్ దయచేసి క్షమించండి, ఆయన నేపథ్యం అలాంటిది, ఆయన నేపథ్యం అలాంటిది కాబట్టి ఆయన మనుషుల్ని గౌరవించడు అన్న సంగతి అయితే అందరికీ తెలుసు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్న వీళ్ళు కూడా అంతే సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉంటే యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా నిన్న మీటింగ్స్ మొన్న రీసెంట్గా జరిగిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లోని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుకోవటాలు చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా వీరత్వం ధీరత్వం ఎంతవరకు ఉన్నాయో అన్నది మాకు అర్థమవుతుంది. మేమేమంటామంటే మొన్న నెల్లూరు సంకల్ప దీక్షకి నేను ఇల్లు వచ్చిన తర్వాత ద గ్రేట్ లీడర్ 4 సార్లు ఎమ్మెల్యే అందులోని 3 సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యే, టీడీపీ భిక్ష పెడితే మళ్ళా నేను స్ట్రెస్ చేసిన ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మినిస్టర్గా చనిపోయిన తర్వాత కాంగ్రెస్లో సీట్ ఇవ్వము పొమ్మంటే ఇదే మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిపి టికెట్ ఇచ్చి గెలిపించుకొని రాజకీయ భిక్ష పెట్టి ఆ రాజకీయ పునాదుల మీద నుంచోని ఈరోజు కన్న తల్లి రొమ్ముగుద్దే విధంగా చంద్రబాబు నాయుడు గారు చావు గురించి ఆలోచించడమే కాకుండా మహిళల గురించి అతి నీచంగా మాట్లాడే ఒక ప్రబుద్ధుడు వీరుడు ధీరుడు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది గాలిబొత్తుకులు ఉంటాయి, ఆ గాలిబొత్తుకులు ఇలాగే పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న సంగతి కూడా ప్రతి ఒక్కడికి కూడా గుర్తు పెట్టుకోవాలి, గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇప్పుడు ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఈ వీరుడు ధీరుడు షోకాల్డి వీరుడు ధీరుడు క్యారెక్టర్ అసోసియేషన్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ధర్మ పోరాటం చేయడం చేతకాక చెయ్యలేక చేవలేక ఏ రకంగా వాళ్ళని ఎదుర్కోవాలో తెలియక రాజకీయంగా విమర్శలు చేసేటప్పుడు మళ్ళీ తిరిగి రాజకీయంగానే విమర్శలు చేయాలని తెలియక ఒక రకమైన సైకిక్ మెంటాలిటీ ఉంటుంది. దాని ఏమంటారంటే ఒక వాళ్ళకి ఏంటంటే గుర్తింపు తెచ్చుకోవాలి, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అలాంటి నూన్యతాభావం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆడవాళ్ళ మీదకి వెళ్తుంటారు, అది ఇంట్లో ఆడవాళ్ళ మీద గురించి కానీ బయట ఆడవాళ్ళ మీద గురించి కానీ మాట్లాడేస్తారు. వాళ్ళకి తర భేదమే ఉండదు ఇంట్లో ఆడవాళ్ళ గురించి. ఇన్ కేస్ వాళ్ళ అమ్మగారు తిట్టారనుకోండి వాళ్ళ అమ్మగారి గురించి కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఇంట్లో భార్యతో అభిప్రాయ భేదం వచ్చిందనుకోండి భార్య గురించి కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. అలాంటి ప్రబుద్ధులు ఈరోజు రాజకీయాల్లో ఉండి, దుర్మార్గులు ఈరోజు రాజకీయాల్లో ఉండి రాజకీయాలు చేయటం. వీళ్ళు మహిళల్ని చూసే కోణం ఏంటండి? మహిళల్ని ఏ కోణంలో ఆలోచిస్తున్నారు వీళ్ళు? గంట అంటాడు ఒకడు, అరగంట అంటాడు ఒకడు, ఇంకోటేదో మాట్లాడతాడు ఒకడు, ఒకడేమో నువ్వేమో సింగారించుకున్నావు అంటాడు ఒకడు. అంటే మహిళల్ని వీళ్ళు చూసే కోణం ఏ రకంగా ఉన్నదో ఈ మధ్యకాలంలో వీళ్ళ మాటల వల్ల అర్థమవుతుంది. ఒకడేమో క్యాజినో పెడతాడు, ఒకడేమో నీ అమ్మ మొగుడు అంటాడు. అంటే వీళ్ళు తాలూకా మాటల తీరులో కానీ వీళ్ళు చూసే చూపు కానీ మహిళల్ని చూసే విధానం చూస్తూ ఉంటే అసలు వీళ్ళకి మనుషులుగా బతికే అర్హత ఉందా? ఒక తల్లి కడుపున పుట్టే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నా కొడగా చెప్తున్నాను, నీకు ఎవడైతే మాట్లాడుతున్నాడు ఆడికే చెప్తున్నా, నువ్వు ఒక తల్లికి పుట్టావన్న సంగతి మర్చిపోకు. నీ తల్లి క్యారెక్టర్ ఏంటో నాది అదే క్యారెక్టర్, నీ భార్య క్యారెక్టర్ ఏంటో నాది అదే క్యారెక్టర్. ఈరోజు మాట్లాడు నా క్యారెక్టర్ గురించో, నా క్యారెక్టర్ గురించి మాట్లాడిన ప్రతిసారి నేను ఇదే మాట్లాడతా. నీ వల్ల నీ తల్లి నీ భార్య నీ ఇంట్లో నీ కూతురు కూడా
నిద్ర లేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఆలోచించుకో. నేను ఒకటే కోరుతున్నా, ఆ మహాతల్లిని కూడా, ఆ అమ్మని, ఆ భార్యని కూడా కోరుతున్నా, ఒక్కసారి నా గురించి ఏం మాట్లాడారో మీ మీ భర్త, అమ్మ నీ కొడుకు ఏం మాట్లాడాడు ఒక్కసారి టేప్ ఆన్ చేసుకుని వినండి. ఇదేనా పెంపకం? శ్రీనివాసులు రెడ్డి గారికి ఎంత మంచి పేరండి. నేను అంటాను, ఏం కడుపును చెడపుట్టావయ్యా నువ్వు అని. సంస్కారం ఒట్టొస్తుందేమో. ఈరోజు ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మహిళా దినోత్సవం చేసావు, సిగ్గులేదు? మహిళా దినోత్సవానికి ముందు రోజు కూర్చొని నేను ఎస్ విమర్శ చేశా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను విమర్శ చేస్తా, సద్విమర్శ చేస్తా, నీకు చేతనైతే రాజకీయంగా సమాధానం చెప్పు, రాజకీయంగా నీకు సమాధానం చెప్పడం చేత కాకపోతే నోరు మూసుకో. అంతే తప్పించి ఆడవాళ్ళ మీదకి వస్తా, ఆడవాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోవడానికి మేము ఎలా కనిపిస్తున్నావు నేను అడుగుతున్నా. అంటే నువ్వు ఏం మాటలు మాట్లాడినా మీ వీరత్వం ధీరత్వం కూడా నెల్లూరులో జరుగుతున్న అరాచకాలు మీరు చూపించండి అయ్యా. క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ నీ పునాది తెలుగుదేశం పార్టీ పునాదే. అదే పునాది మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకునే నీ క్యారెక్టర్ ఇక్కడ. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను ఇంత గర్వంగా నుంచొని మహిళా అధ్యక్షురాలు పాల్ బ్యూరో స్థాయిలో చేరి కూర్చొని నేను మహిళల గురించి పోరాటం చేస్తాను నా క్యారెక్టర్ అక్కడ. నక్కకి నాగలోకానికి ఉంది నీకు నాకు తేడా. ఈరోజు నీ పరిస్థితి నేను ఆ రోజే చెప్పా, చిటికేస్తే మీ చరిత్ర బయటకు తీసుకొస్తానని. నీ చరిత్ర మొత్తం ఉంది హైదరాబాద్లో, ఎవరికి ఎవరిళ్ళు ఎవరికి రాసి పెట్టావు అక్కడ నువ్వు మొదలు పెట్టుకొని ఈరోజు నీ నియోజకవర్గంలోనే పొలాలకి నీళ్ళు ఇవ్వాలన్నా చెరువులకి నీళ్ళు ఇవ్వాలన్నా కప్పం కట్టుకో కప్పం తీసుకునే నీ క్యారెక్టర్, అది నీ క్యారెక్టర్. అంటే దీన్ని గ్రావెల్ తవ్వకాల దగ్గర నుంచి లేఅవుట్లో 40% నువ్వు తీసుకునే వాటాల దగ్గర నుంచి చాలా ఉంది నీ చరిత్ర. నేను అసలు నిజంగా చరిత్ర తీసుకుందాం అనుకుని నెల్లూరులోనే ఒకళ్ళని ఇద్దరిని అడిగితే పుటాలు పుటాలు పంపించారు నాకైతే. కాకపోతే ఎక్కడో నాకు సంస్కారం ఒడ్డొస్తుంది దాని గురించి అంతా మాట్లాడడానికి, ఎందుకంటే నేను ఆడపిల్లనే కదా, అవన్నీ కూడా మాట్లాడకూడదు అని. నీ వీరత్వం ధీరత్వం, నీ వీరత్వం ధీరత్వం ఏదైనా ఉంటే ఈ రోజుకి కూడా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద మాట్లాడవయ్యా. నీ దానికి ఐడెంటిటీ క్రైసిస్ గురించి ఎవరి మీదకి వెళ్ళిపోతావు? పోలీసుల గురించి మాట్లాడుతున్నా, మా అధికారుల గురించి మాట్లాడొద్దు, మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇది నీ ఓడింగ్. నేను అదే అడుగుతున్నా, ఐ థింక్ ఆ భూషణ్ ఎవరు ఎస్పీ, ప్రీవియస్ ఎస్పీ, ప్రీవియస్ ఎస్పీని జిల్లా అధికారిని ఒక మీటింగ్లో నుంచోబెట్టి అమ్మనా బూతులు తిట్టిన చరిత్రని ఇది. నేను అదే ఎస్పీకి బాధ్యత గుర్తు చేశా ఇప్పుడున్న జిల్లా ఎస్పీకి. మీరేమో జిల్లా ఎస్పీలని 2 రోజులుంటావు 3 రోజులుంటావు నీ ఎంత తేలుస్తానని చెప్పి మాట్లాడితే పోలీసుడు అవ్వడు మాట్లాడు. వీళ్ళు నాయకుల గురించి మాట్లాడతాడు ఎవడో ఎప్పుడు. అది కూడా దేనికి? ఒక అట్రాసిటీ కేసు అంట, నేను అది వీడియో కూడా చూసా. ఒక మహిళా ఎమ్మెల్యేల మీద, మహిళల మీద నీచంగా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టాలి అని ఆ రోజు ఎస్పీకి నువ్వు రికమెండ్ చేసావు. మరి ఈరోజు ఎస్పీ సుమోటోగా తీసుకుని అట్రాసిటీ కేసు పెట్టాలేమో కదా నా గురించి మాట్లాడితే. మరి నేను దళిత మహిళనే కదా. అఫ్కోర్స్ నీ కులాహంకారంతో నువ్వేదైనా మాట్లాడచ్చా? అంటే నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంత పర్టికులర్గా, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తాలూకా ఖ్యాతి మహిళల మీద చేస్తున్న ద్రోహం ఖండాంతరాలు దాటుతుంది. ఎందుకంటే నిన్న మొన్న నెల్లూరు జిల్లాలో, నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో నెల్లూరులోనే ఒక విదేశీ వనిత మీద అఘాయిత్యం, ఆ అమ్మాయి పరిగెట్టి పారిపోయి బయటకు వచ్చి తప్పించుకొని వచ్చి అత్యాచారతనం చేయబోతే పరిగెట్టు వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. అంటే మన ఖ్యాతి ఖండాంతరాలు దాడుతుందబ్బా మహిళలకు చేస్తున్న ద్రోహం గురించి. దాని గురించి మాట్లాడు నువ్వు వీరుడు అయితే ధీరుడు అయితే. నిన్నగా నిన్న అయిన తర్వాత మొన్న నెల్లూరులో హైవే పక్కన ఒక ఆడబిడ్డని సజీవ దహనం చేశారు, దాని గురించి మాట్లాడండి వీరులు ధీరులు. కా చిత్తూరు ఆఖరికి దుశ్శాసన పర్వం కొనసాగుతూ ఉంటే దాని గురించి మాట్లాడరే. నిన్న దాని గురించి కూడా ఆ రోజు మాట్లాడినా కదా నేను. ఆ రోజు ఏం మాట్లాడాం? ఆ రోజు ఒక అమ్మ ఒక గ్రావెల్ రోడ్ వేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే ఆడబిడ్డ మీద ఒంటి మీద వస్త్రం కూడా ఒలుచుకుపోయేటట్టుగా పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే, దానికి ఆ ఎస్పీ సార్ చెప్పిన సమాధానం ఏంటి? మీ ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయో లేదు చూసుకోవాల్సిన అవసరం లేదా? ఏ ఆవిడేదో పెద్ద మిలిటెంటా, లేకపోతే ఏమైనా బాంబులు ఏమైనా పెట్టుకుని మానవ బాంబు ఏమైనా ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల పడేయకపోతే ఏదైనా అనర్థాలు జరుగుతాయని చెప్పుకోవడానికి? ఆవిడ ఒక మహిళ తన గోడ వెలిపించుకొని తన నిరసన వ్యక్తం చేస్తే ఆవిడ్ని తీసుకెళ్ళి ఒంటి మీద గుడ్డలు కూడా ఉన్నాయో లేదో చూసుకోకుండా ఒక ఆడకూతురబ్బా అదే మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఊరుకుంటారా అని అన్నందుకు అంతమంది పోలీసులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే. మరి ఈరోజు ఆ అమ్మాయి పక్షాన్ని ఎవరు నుంచొని మాట్లాడతారో నేను అడుగుతున్నాను. ఈరోజు అది మాట్లాడితే మా క్యారెక్టర్ల గురించి మాట్లాడతారా?
ఆడబిడ్డల మీద అగాయిచాలు జరుగుతుంటే ఆపడం చేత కాదు. ఆడబిడ్డలు మానసిక సంఘర్షణ గురవుతున్నప్పుడు ఆపడం చేత కాదు. ఆడబిడ్డలు తాలిబొట్లు నీవు చెప్పిన మద్యపానం నిషేధం అనే ఓటకపు మాటలు చెప్పి నువ్వు ఓట్లేయించుకున్న పాపానికి ఈ రోజుకి కూడా కల్తీ మద్యం తాగి తాలిబొట్లు తెగపోతుంటే దాన్ని మాట్లాడడం చేత కాదు.